జరిగిన లోక్సభ మొదటి విడత ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సాధారణ పౌరులతో పాటు సినీ నటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన జ్యోతి ఆమ్ఘే మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓటేశారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి అందరితో పాటు క్యూ లైన్లో నిల్చొని ఓటేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, అది మన బాధ్యత అని పిలుపునిచ్చారు. తనతో పాటు కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. తాను చదువుకున్న స్కూల్లోనే ఓటు వేయడం ఆనందంగా ఉందని అన్నారు. నాగ్పూర్కు చెందిన 30 ఏళ్ల జ్యోతి ఆమ్ఘే ఎత్తు కేవలం 2 అడుగుల 7 అంగుళాలు. జన్యుపర లోపాల కారణంగా జ్యోతిలో వయసుకు తగ్గ ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో ఆమె చూడటానికి 2 ఏళ్ల వయసున్న పిల్లలా కనిపిస్తారు. ఈమెను పరిశీలించిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు పరీక్షలన్నీ జరిపి ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా ప్రకటించారు. తక్కువ ఎత్తు కారణంగా జ్యోతికి కొన్ని టీవీ షోలను కూడా ఆఫర్స్ దక్కాయి. బిగ్ బాస్, అమెరికన్ హారర్ స్టోరీ లాంటి టీవీ షోల్లో ఆమె పాల్గొన్నారు. मतदाताओं से क्या अपील करना चाहोगे आप? मैं सभी मतदाताओं से यही अपील करना चाहती हूँ कि आज मैंने अपने पूरे फैमिली के साथ वोट दिया है, तो आप सब भी ज्यादा से ज्यादा इसमें वोट करें। ऐसा सुनने में आ रहा है कि इसी स्कूल से आपने पढ़ाई किया है, तो यहीं पे आप वोट करने जा रहे, तो यहाँ भी काफी गर्मी है, तो यहाँ के खास तौर के लोगों से क्या अपील करना चाहेंगे गर्मी में? गर्मी है तो भी मैं भी आई हूँ, तो मैं खासकर जहाँ पे मैंने पढ़ाई कंप्लीट की वही स्कूल में मैं हमेशा वोट करने के लिए आती हूँ। और मेरे यहाँ पे टीचर सर हमेशा मिलते हैं तो मुझे बहुत अच्छा लगता है। जैसे मेरे फैमिली ने सपोर्ट किया है, वैसे मेरे सर टीचर ने भी मुझे सपोर्ट किया है और वो अभी भी करते हैं।